రైతుని ముంచుతున్నదెవరు మంచి చేద్దామనుకుంటే చాటకానటువంటి ప్రభుత్వమా లేదా ప్రభుత్వం మంచి చేద్దామనుకుంటే చాటకాని అధికార యంత్రాంగమా లేదా ఆ చేతకాని యంత్రాంగానికి తోడు నిలుస్తున్నటువంటి లేదా ఏళ్ల తరబడి దోచుకు తింటున్నటువంటి బ్రోకర్లా ఎవరనేది తేల్చుకోవాల్సిన సందర్భం ఏదో మేలు చేస్తామని చెప్పుకుంటున్నటువంటి జగన్ సర్కార్ చేతిలో ఉంది నేను గత కొన్ని రోజుల నుండి ప్రస్తావిస్తూ వస్తున్నాను గ్రౌండ్ లెవెల్ దాకా డబ్బులు వేయలేదు ఇప్పుడు కొంతమందికి డబ్బులు వేశారు గుడ్ మంచి పని కానీ ఇక్కడ ప్రధానంగా వాళ్ళని రైతులని ఇక్కడ మంచి చెయ్యాలని ప్రభుత్వం అనుకుంటే దోచుకుంటోంది మళ్ళీ అదే బ్రోకర్ అదే రైస్ మిల్లర్ సింపుల్గా జరుగుతున్నటువంటిది ఒకటే రైతుల దగ్గర నుంచి ఇప్పుడు సన్న రకాలు పండించినటువంటి రైతులైతే ఇవ్వాలనుకోవట్లేదు బియ్యం ఇప్పుడు ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా ఇళ్ళ దగ్గర పెట్టుకున్నారు అవి తర్వాత మార్కెట్ కమ్ముకుంటారు మిగతా దుడ్డు బియ్యానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే గవర్నమెంట్ దగ్గర యంత్రాంగం లేదు కొనండి అని చెప్పేశారు చెప్పిన తర్వాత ఇక్కడేమో ఆ స్టోరేజ్ సిస్టమ్స్ లేవు మళ్ళీ మిల్లర్తోనే లింక్అప్ వీళ్ళు ఈ మిల్లర్లో ఏం చేస్తున్నారు ఈ బి వచ్చిన తర్వాత వడ్లు దాంట్లో ఆ తరుకుంది ఆ ఏది నోకవుతోంది విరిగిపోతుంది క్వాలిటీ లేదు అన్నటువంటి పేరుతో తగ్గిస్తున్నారు దీంతో అధికారులను అడిగితే అధికారులు వాళ్ళతోనే మాట్లాడుకోండి అని చెప్తున్నారు వాళ్ళు ఈ తరుగు చేయకుండా ఉండాలంటే వాళ్ళనే బతినిలాడుకోవాలి లేదంటే కనుక తగ్గిస్తున్నారు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు తగ్గించేసి పెడుతున్నారు చివరికి మద్దతు ధర అనేటువంటిది మాయమైపోతుంది ప్లస్ ఆ డబ్బులకు సంబంధించి ఎప్పుడు వస్తాయి అనేటువంటిది గవర్నమెంట్ చేతిలో ఉంది అది లేట్ అవ్వడం ఇంతకు ముందే ప్రస్తావించుకున్నాం ఇక్కడ ప్రభుత్వము చెయ్యాలనుకునేది మంచిదే కానీ ముందస్తు ప్రణాళిక లేకపోతే ఎదురవుతున్నటువంటి సమస్య రెండవది ఇదే బ్రోకర్ ఇదే చివరికి ఏంటంటే ఈ తతంగం అంతా ఎందుకని బ్రోకర్ కమ్మేసుకుంటే వాళ్ళు రాయించుకుని మరి ఇస్తున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అన్నటువంటిది ఈ వరుసగా వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాం దాకా రైతాంగానికి వాళ్ళ కుటుంబం అంటే సంతోషం ఏంటంటే ఒకటే ఆ టైంలో వర్షాలు కురుస్తున్నాయి మంచిగా పంటలు పండుతున్నాయి అనేటువంటిది అదే సందర్భంలో సరైనటువంటి గిట్టుబాటు ధర వస్తోందనేది ఇప్పుడు ఆ వస్తున్న దాన్ని ఇంకొంచెం సక్సెస్ఫుల్గా తెద్దామనుకున్నటువంటి ప్రభుత్వానికి వ్యవస్థీకృత లోపం అర్థం కాకపోవడం దాన్ని మానిటర్ చేసేటువంటి విధానం సరిగ్గా లేకపోవడంతో ఎదురవుతున్న సమస్య ఇది పరిష్కరించకపోతే అదే రైతాంగం చేత చేత్కరించబడతాం గుర్తుపెట్టుకోవచ్చు